భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి పరీక్షలను మరి ప్రస్తుతం జరపకుండా వాయిదా వేయాలి అంటూ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గవర్నమెంట్ను మరి కోరుతూ ఉన్నారు చాలా వరకు ఎన్నికలనేవి రాబోతున్న దృష్ట్యా మరి అభ్యర్థులు మరియు వివిధ వర్గాలకు చెందినటువంటి వారు అలాగే ఉపాధ్యాయులు వీటి మీద దృష్టి సారించడం కష్టమవుతుందని మరి వెంటనే ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు వాయిదా వేయాలని కోరడం జరిగింది దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలను వాయిదా వేయాలి పీడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు సాధారణ ఎన్నికల దృష్ట్యా ఆన్లైన్లో నిర్వహించనున్న ఉపాధ్యాయ ఎంపిక పరీక్షలు డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి పీడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు ఈ పరీక్షలను ఈ మేరకు సోమవారం ఆయన ఒక లేఖ రాశారు ఈ పరీక్షకును మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై వరకు ఆన్లైన్లో జరపాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించిందని అన్నారు అయితే మార్చ్ ఏప్రిల్ మధ్య రాష్ట్రంలో జరిగే ఎన్నికల ప్రచారం వల్ల డిఎస్సి అభ్యర్థులు అసౌకర్యానికి గురవుతారని ప్రిపరేషన్ పై దృష్టి సారించే అవకాశం తక్కువగా ఉంటుందని అన్నారు ఇప్పటికే సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు ఎస్జిటీలుగా పనిచేస్తున్న వారు స్కూల్ అసిస్టెంట్ కూడా చాలామంది డిఎస్సి పరీక్ష రాస్తున్నారని వారిలో చాలామంది పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ ఎన్నికల విధులకు హాజరు కావాల్సి ఉంటుందని అన్నారు దీంతో వారికి ప్రిపరేషన్కు అవకాశం ఉండదని అన్నారు ఇటీవలే టెట్ జరిగిందని వెంటనే డిఎస్సి పెట్టడం వల్ల ప్రిపరేషన్ కు సమయం లేదని అన్నారు మరి కెఎస్ లక్ష్మణరావు గారు సూచించినటువంటి విషయాల్ని మనం ఇక్కడ గమనించవచ్చు ముఖ్యంగా చాలామంది ఎస్జిటి ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్ పోస్టు కోసం మరి ప్రస్తుతం డిఎస్సి పరీక్షలు రాస్తూ ఉన్నారు అటువంటి ఎస్జిటిలు ప్రస్తుతం మరి ఎగ్జామ్కు ప్రిపేర్ అవ్వడానికి సమయం లేదు ముఖ్యంగా పదో తరగతికి సంబంధించినటువంటి పరీక్షల విధులు తర్వాత స్పాట్ వాల్యుయేషన్ ఇటువంటివన్నీ కూడా ఉండడం వల్ల ముఖ్యంగా ఎన్నికలు ఉండడం వల్ల ఎన్నికల ట్రైనింగ్స్ వీటన్నిటితో వారంతా అవుతున్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఏపీ పరీక్షలు నిర్వహిస్తే వారు సరిగ్గా సన్నద్ధత అనేది లేక కుడా అంటే ప్రిపరేషన్ అనేది లేకోకుండా డిఎస్సి పరీక్షలు రాయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని కాబట్టి వా వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఇక మరోపక్క అభ్యర్థులు కూడా పర ఎన్నికలు అనేవి ఉన్నటువంటి నేపథ్యంలో మరి చాలా వరకు ఈ పరీక్షల మీద దృష్టి సారించడానికి అవకాశం చాలా తక్కువగా ఉంది కాబట్టి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలను వాయిదా వేయాలని ఇక్కడ కోరడాన్ని మనం చూస్తూ ఉన్నాం చాలా మంది అభ్యర్థులు కూడా మరి డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలనే కోరుతూ ఉన్నారు మరి వాయిదా వేస్తేనే మంచి అని కూడా అభ్యర్థులు కోరుతూ ఉన్నారు కాకపోతే మరి ప్రభుత్వం ఈ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలను నిర్వహించాలి అనే ఉద్దేశంతోనే ఉంది కాబట్టి మరి ఖచ్చితంగా ఈ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలను నిర్వహించే పట్టుదలతోనే ప్రభుత్వం అయితే ఉంది కానీ అభ్యర్థులు మరియు వివిధ వర్గాలకు చెందినటువంటి వారు మాత్రం డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ ఉన్నారు ఇక ఇప్పుడే మనం చెప్పాం ఇంటర్ పేపర్ వాల్యుయేషన్ ప్రారంభమైందని మరి నాలుగవ తేదీని ముగియనున్న ప్రక్రియ పారదర్శకంగా పదో తరగతి పరీక్షలు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైందని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు జిల్లా ఇరవై ఆరు జిల్లా కేంద్రాల్లో ఏప్రిల్ నాలుగు వరకు మూల్యాంకన ప్రక్రియ జరుగుతుందని అన్నారు ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు సుమారు ఇరవై మూడు వేల మంది అధ్యాపకులు మూల్యాంకన ప్రక్రియలో పాల్గొని దాదాపు అరవై లక్షల జవాబు పత్రాల మూల్యాంకనం చేస్తారని వెల్లడించారు ప్రతి కేంద్రంలో ఒక్కో అధ్యాపకుడు రోజుకు ముప్పై జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తారని వివరించారు రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయని ఇందుకోసం విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించామని అన్నారు మార్చి రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతున్న పదో తరగతి పరీక్షలకు నమోదు చేసుకున్న ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది విద్యార్థులకు ముప్పై వేల రెండు వందల ముప్పై నాలుగు గదులు అందుబాటులో ఉన్నాయని పరీక్ష నిర్వహణ పర్యవేక్షణ కోసం ముప్పై ఐదు వేల నూట పంతొమ్మిది మంది ఇన్విజిలేటర్లు నూట యాభై ఆరు ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఆరు వందల ఎనభై రెండు సిట్టింగ్ స్క్వాడ్స్ విధులు చేపట్టారని తెలిపారు నూట ముప్పై సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి పరీక్షలు సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు పరీక్షలు పారదర్శకంగా జరిగేందుకు వీలుగా ప్రశ్నపత్రంలోని ప్రతి పేజీపై భాగంలో క్యూఆర్ కోడ్తో పాటు వాటర్ వాటర్మార్క్తో కూడిన వెబ్ డిరంగ కోడ్ కూడా ఉంటుందని సీసీటీవీ కెమెరాలను సైతం పర్యవేక్షణ కోసం వినియోగిస్తున్నామని తెలిపారు దేశంలో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో అంధ విద్యార్థుల కోసం ఆడియో ప్రశ్నపత్రాలను పైలట్ ప్రాజెక్ట్గా రూపొందించడం వినూత్న చర్యగా అభివర్ణించారు ప్రత్యేక అవసరాలున్న పన్నెండు మంది విద్యార్థులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోనున్నారని తెలిపారు భవిష్యత్తులో ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు ఈ సౌకర్యాలు మరింత ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు ఫెయిల్ అయిన విద్యార్థులు పాస్ అయిన విద్యార్థుల మధ్య వ్యత్యాసాన్ని మార్కుల పట్ల చూపించకుండా ఉండేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని రూపొందించిందని పేర్కొన్నారు గతేడాది పరీక్షల్లో ఫెయిల్ అయిన ఒక వెయ్యి నూట ఇరవై ఐదు మంది విద్యార్థుల మార్కులను సబ్జెక్టుల వారిగా పరిగణలోకి తీసుకుని మళ్లీ రెగ్యులర్ విద్యార్థులుగా నమోదు చేసేందుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు గ్రూప్ వన్ పరీక్షలు రద్దు చేయడంపై మరి ఏపీఎస్సి కోర్టును ఆశ్రయించనుంది గ్రూప్ వన్ పై సింగిల్ జడ్జి తీర్పు ఏకపక్షం దానివల్ల ఉద్యోగాలు పొందిన వారు ప్రభావితం అవుతారు ధర్మాసనం ముందు ఏపీపీఎస్సీ పిఎస్సి అప్పీల్ నేడు విచారణకు అవకాశం గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు ఏకపక్షంగా చట్ట విరుద్ధంగా ఉన్నందున రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైకోర్టు ధర్మాసనం ముందు సోమవారం అప్పీల్ దాఖలు చేసింది దీనిపై తక్షణమే విచారణ చేపట్టాలని కోరింది గ్రూప్ వన్ మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ తాజాగా నోటిఫికేషన్ వెలువరించాలని ఈ మొత్తం ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశిస్తూ తీర్పును వెలువరించిన సంగతి విదితమే ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది ఇప్పటికే మెయిన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన కొందరు ఉద్యోగాలు చేస్తున్నారని సింగిల్ జడ్జి తీర్పుతో వారు ప్రభావితం అవుతారని వివరించింది పిటిషనర్లు మెయిన్స్ పరీక్షల నిర్వహణను సవాల్ చేయలేదని కోర్టుకు నివేదించారు మూల్యాంకనాన్ని మూడు దశల్లో నిర్వహిస్తామని ఈ అంశాలను సింగిల్ జడ్జి తప్పుగా అర్థం చేసుకున్నారని కోర్టుకు నివేదించింది రెండు వేల ఇరవై రెండు మే ఇరవై ఆరవ తేదీన ప్రకటించిన అర్హుల జాబితాను రద్దు చేయడం ద్వారా సింగిల్ జడ్జి తప్పు చే తప్పు చేశారని ఏపీఎస్సీ తరపు న్యాయవాది ఎస్ సత్యనారాయణ ప్రసాద్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఎవరో చెల్లింపులు చేశారనే అభిప్రాయానికి వచ్చి తీర్పునివ్వడం సరికాదని అన్నారు పిటిషనర్లు డిజిటల్ మూల్యాంకనంలో ఎంపికయ్యారని దీన్ని రద్దు చేసి తిరిగి మాన్యువల్గా మూల్యాంకనం చేయాలనే సింగిల్ జడ్జి ఉత్తర్వులను వారు సవాల్ చేయలేదని తెలిపారు మొత్తానికి మరి గ్రూప్ వన్ పరీక్షల రద్దు మీద ఏపీఎస్సీ మరి హైకోర్టును ఆశ్రయించడాన్ని మనం అప్పీల్ చేయడాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రిన్సిపల్స్ పదోన్నతులపై స్టే ఇంటర్ విద్యా కమిషనర్ ప్రొసీడింగ్స్ సస్పెన్షన్ కౌంటర్ దాఖలకు హైకోర్టు ఆదేశాలు రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూట తొంభై ఏడు మంది జూనియర్ లెక్చరర్లను ప్రిన్సిపల్ గా పదోన్నతి కల్పిస్తూ ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ ను హైకోర్టు సస్పెండ్ చేసింది ఈ పదోన్నతుల్లో తమను పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ లైబ్రరీ సైన్స్ అధ్యక్షుడు కె సంజీవరావుతో సహా మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గనం నేమ్ రామకృష్ణ ప్రసాద్ సోమవారం విచారం పిటిషనర్ల తరపు న్యాయవాది ఠాకూర్ యాదవ్ వాదనలు వినిపించారు హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా పదోన్నత ప్రొసీడింగ్స్ జారీ అయ్యాయని కోర్టు దృష్టికి తెచ్చారు లైబ్రరీ సైన్స్ చేసిన వారిని పరిగణంలోకి తీసుకోకుండా ప్రభుత్వం సరిగ్గా ఎన్నికల కూడా అమల్లోకి రావడానికి ఒక రోజు ముందు ఈ నెల పదహైదవ తేదీన జారీ చేసిన ప్రొసీడింగ్స్ చట్ట విరుద్ధమని వాదించారు స్పందించిన ధర్మాసనం లైబ్రరీ సైన్స్ అధ్యాపకులను పదోన్నతికి పరిగణంలోకి తీసుకోవడాన్ని తప్పుబట్టింది ప్రభుత్వం తీసుకోకపోవడాన్ని తప్పుబట్టింది ప్రభుత్వం జారీ చేసిన ప్రొసీడింగ్స్ లైబ్రరీ సైన్స్ చేసిన వారిని పరిగణలోకి తీసుకోకపోవడం రెండు వేల ఇరవై ఒకటిలో ప్రభుత్వం జారీ చేసిన జీవో సెవెంటీ సిక్స్ కు కూడా విరుద్ధమని తేల్చి చెప్పింది అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం ఇంటర్ బోర్డు కమిషనర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది దీనిపై కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఇంటర్ విద్యా కమిషనర్ సాధారణ పరిపాలన విభాగం కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణ వారం రోజులకు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇక నీట్ దరఖాస్తులో సవరణలకు అవకాశం రేపు అర్ధరాత్రి వరకు గడువు వైద్య కోర్సుల్లో ప్రవేశానికి మే ఐదున నీట్ నిర్వహణ ఈ ఏడాది పరీక్షకు ఇరవై ఐదు లక్షల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ బీడీఎస్ తదితర వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ దరఖాస్తులో సవరణ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది సవరణలకు బుధవారం అర్ధరాత్రి పదకొండు యాభై తొమ్మిది గంటల వరకు గడువు ఉన్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఇప్పటికే వెల్లడించింది ఈ క్రమంలో విద్యార్థులు తమ ఆన్లైన్ దరఖాస్తును మరోసారి పరిశీలించి మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం లభించింది మే ఐదున దేశవ్యాప్తంగా ఐదు వందల యాభై నాలుగు కేంద్రాలు వివిధ దేశాల్లో పద్నాలుగు చోట్ల నీట్ నిర్వహించనున్నారు ఇంగ్లీష్ హిందీ తెలుగుతో పాటు పదమూడు భాషల్లో పెన్ను పేపర్ విధానంలో ఈ పరీక్ష ఉంటుంది ఈ ఏడాది నీట్కు దేశవ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు తెలుస్తోంది గతేడాది ఇరవై పాయింట్ ఎనిమిది ఏడు లక్షల మంది దరఖాస్తు చేసుకోగా ఇరవై పాయింట్ మూడు ఆరు లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి గతేడాది అరవై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది మంది పరీక్ష రాయగా నలభై రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు మంది అర్హత సాధించారు ఏడు వందల ఆరు కళాశాలల్లో లక్షకు పైగా ఎంబీబీఎస్ సీట్లు దేశవ్యాప్తంగా ఏడు వందల ఆరు వైద్య కళాశాలల్లో లక్షకు పైగా ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఐదు వేల మూడు వందల అరవై సీట్లు ఉన్నాయి కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటులో భాగంగా వచ్చే విద్యా సంవత్సరం ఆదోని మార్కాపురం మదనపల్లి పులివెందుల పాడేరుల్లో వైద్య కళాశాలలు ప్రారంభించడానికి ఇప్పటికే వైద్య శాఖ నేషనల్ మెడికల్ కమిషన్కి దరఖాస్తు చేసింది ఈ కళాశాలల్లో ఎన్ఎంసి తనిఖీలు జరగాల్సి ఉంది ఈ ప్రక్రియ పూర్తయినా వీటికి కూడా అనుమతులు వచ్చే విద్యా సంవత్సరంలో మరికొన్ని ఎంబీబీఎస్ సీట్లు మన విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి ఇక ఏపీఈపి సెట్ పరీక్షా తేదీల్లో మార్పు మే పదహైదు నుంచి నిర్వహించేందుకు కసరత్తు ఎన్నికల నేపథ్యంలో ఇంజనీరింగ్ వ్యవసాయ ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీఈపి సెట్ పరీక్ష షెడ్యూల్ మారనుంది మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే పదమూడు నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా అదే రోజున పోలింగ్ ఉండడంతో పరీక్ష వాయిదా వేయాలని నిర్ణయించారు మే పదహైదు నుంచి నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు ఏపీఈపి సెట్ మార్పుతో ఇతర ప్రవేశ పరీక్షల షెడ్యూల్లోనూ స్వల్ప మార్పులు చేసు చోటు చేసుకునే అవకాశం ఉంది పీజీ సెట్ జూన్ మూడు నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా నాలుగున ఓట్ల లెక్కింపు ఉండడంతో ఈ పరీక్ష తేదీని మార్పు చేయాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది ఇక ఎంఈఓ టూలకు వెయ్యి రూపాయల బత్యం మండల విద్యాధికారులు టూకు నెలకు వెయ్యి చొప్పున స్థిర రవాణా బత్యాన్ని ఇస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పటికే ఎంఈఓ వన్ కు కూడా ఈ సదుపాయం ఉండగా వారికి భత్యం ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో